సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గోదావరికనిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు. వేతనాల పెంపుదల సహా చట్టబద్ధమైన హక్కుల సాధన కోసం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారంతో 18వ రోజుకు చేరుకుంది. కార్మిక శాఖ సమక్షంలో సింగరేణి యాజమాన్యంతో సోమవారం మరో దఫా చర్చలు జరగనున్న ధర్మిల కోల్బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యే కార్యాలయాల ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది జేఏసీ. ఈ క్రమంలో గోదావరికనిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించిన కాంట్రాక్ట్ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వ కోల్బెల్ట్ ప్రజాప్రతినిధుల వైఖరికి వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేపట్టి 18 రోజులు గడుస్తున్నా సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతుండడం అమానుషమని ఖండించారు. ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం తప్ప టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తన గోడును ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యేలను డిమాండ్ చేశారు. కాగా సోమవారం జరగనున్న చర్చలు విఫలమైతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిని అడ్డుకోవడంతో పాటు కోల్బెల్ట్ ప్రజాప్రతినిధులను కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ప్రకటించారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని 18 రోజులుగా నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు హైదరాబాద్లో ఆర్ఎల్సీ వద్ద చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలలో సానుకూలంగా సింగరేణి యాజమాన్యం స్పందించి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి జేఏసీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కోల్బెల్ట్ ప్రాంత స్థానిక ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల ముందు కూడా ఈరోజు పెద్ద మొత్తంలో కాంట్రాక్ట్ కార్మికులు ముట్టడి చేసి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఈ కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు స్పందించి తప్పకుండా సింగరేణి యాజమాన్యాన్ని ఒప్పించి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేయాల్సిందిగా కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో ఈరోజు కనుక చర్చలు విఫలమైనటువంటి సందర్భమైన కనుక ఉండట్లేదు ఉంటే రేపటి నుంచి ఆందోళన కార్యక్రమాలు ఉత్పత్తి ఎక్కడైతే జరుగుతుందో ఆ ఉత్పత్తి జరిగేటువంటి ప్రదేశాలకు వెళ్ళి స్వయంగా కార్మికులందరం కలిసి ఉత్పత్తిని అడ్డుకొని ఈరోజు సింగరేణిలో ఈ ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు ముట్టడి ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. ఒకవేళ సింగరేణి యాజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విడుదల చేసినటువంటి జీవో ఏదైతే 22 ఉందో దాన్ని అమలు చేసే విధంగా చర్యలు కనుక తీసుకోకపోతే రేపటి నుండి ఈ పోరాటాన్ని ఏదైతే సింగరేణికి 12,260 కోట్ల రూపాయలు లాభాలు వచ్చినట్టు చూపెడతా ఉందో ఆ లాభాలకు ప్రతిబింబాలైనటువంటి ఆఫ్ లోడింగ్లు కానీ అట్లా కన్వీన్స్ డ్రైవర్లు కానీ సెక్యూరిటీ గార్డ్స్ కానీ లేదా కోర్ ట్రాన్స్పోర్ట్ను కూడా మొత్తం కూడా బంద్ పెట్టడం అనేది జరుగుతుంది. ఖబర్దార్ సింగరేణి యాజమాన్యమా, ఏందైతే ఈరోజు ప్రొడక్షన్ మీద ప్రభావం పడతలేదు అనే ఒక దాంతో నిరంకుశంగా ఇలా కార్మిక పోరాటాన్ని అణచివేయాలని చూస్తూ ఉన్నావు. పోటీ కార్మికులను పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఖబర్దార్, ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా జరిగే చర్చల్లో కనుక సానుకూలంగా మీరు రాకపోతే రేపు ఈ రామగుండాన్ని అగ్నిగుండంగా మార్చడానికి జేసీ సిద్ధంగా ఉందని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. లేవు, మేము చెప్తా ఉన్నాం కోల్బెల్ట్ ఎమ్మెల్యేలకు, ఇప్పటికైనా మీ మౌనాన్ని విడండి, లేకపోతే కార్మిక ద్రోహులుగా మేము ప్రకటిస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నాం. కార్మిక వర్గం నుంచి మిమ్మల్ని వెలివేస్తామనేటువంటి విషయాన్ని కోల్బెల్ట్ ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నాం. మా బాధలు మా గాధలు మీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇవాళ జరిగే చర్చల్లో కనుక సానుకూలంగా రాకపోతే ఒక్క ఎమ్మెల్యేను కూడా రోడ్లపైకి తిరగనిచ్చేది లేదు, వాళ్ళను బయటకు వెళ్ళనిచ్చేది లేదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా జేఏసీగా హెచ్చరిస్తూ ఉన్నాం. రేపటి నుంచి మా పోరాటం మిలిటెన్సీ పోరాటం, బొగ్గు ఉత్పత్తిని ఆపే పోరాటం, బొగ్గు రవాణాను ఆపే పోరాటం, బొగ్గుడు సింగరేణిని స్తంభింపజేసేటువంటి పోరాటం మాది రేపటి నుంచి. ఈనాడు కనుక మాకు సానుకూలంగా రాకపోతే రామగుండం మరో తెలంగాణ ఉద్యమ కేంద్రంగా మారుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి యాజమాన్యానికి హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలు సానుకూలంగా స్పందించి మీరు కనుక పరిష్కారం చేయకపోతే సింగరేణి మేనేజ్మెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దీని మీద సానుకూలంగా ప్రకటించకపోతే రేపటి నుండి మరో విధంగా ఉద్యమాన్ని తీసుకుపోదామని ఆ రోజు తెలంగాణ పోరాటం చేసి తెలంగాణ సాధించుకునేంత వరకు కొట్లాడి తెలంగాణ సాధించినాం,
ఇప్పుడు మాకు కూడా అలాంటి ధైర్యం దమ్మున్నది కాబట్టి ఈ పోరాటాన్ని కూడా తెలంగాణ పోరాటం లాగా మా కార్మికుల జీతాలు పెంచేంత వరకు ఎక్కడ లేని విధంగా అతి తక్కువ జీతాలకు గట్టి చాకిరి చేస్తున్నారు బానిసత్వంగా చేపిస్తున్నారు మా కార్మికులతోనే అతి తక్కువ జీతాలు ఉన్నాయి ఇయాల సింగరేనికి లాభాలు వచ్చినాయి అంటే నా కార్మికులు నా కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తేనే లాభాలు వచ్చినాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేనేజ్మెంట్ యొక్క చర్చలను ఇలా సఫలం చేసి విజయవంతంగా యొక్క మేము సమ్మెను ముగిస్తాం మీరు యొక్క చర్చలు ఓకే అయ్యానంటే లేకపోతే సమ్మెను పెద్ద ఎత్తున కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తాను ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు వేల్పుల కుమారస్వామి తోకల రమేష్ తిరుపతి తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొనగా టీఎల్పీ అధ్యక్షుడు గొర్రె రమేష్ తదితరులు కార్మికుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు